ఫ్రెండ్స్, నేను పెట్టే ఎడిటింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ నాకైతే నోటిఫికేషన్గా అయితే రావడం జరుగుతుంది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎస్ఎం తెలుగు టెక్నికల్. ఫ్రెండ్స్, ఓకే, నేనైతే వాళ్ళ వీడియోలు మీకు వెడ్డింగ్ యానివర్సరీకి సంబంధించిన ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకుంటారు అనేది నేనైతే ఈ వీడియో మీద అయితే చెప్పబోతున్నాను అనమాట. ఓకేనా, వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, మధ్యలో అయితే స్కిప్ అయితే చేయకండి. స్కిప్ అయితే చేస్తే ఓకే మీకైతే ఏమైతే అర్థం కాదనమాట. ఓకే, స్కిప్ అయితే చేయకండి. ఓకే, వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసి మన ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ట్యాప్ చేసుకోండి. ఓకే ఓకే, నేను క్రియేట్ చేసింది ఒక ఫైవ్ సెకండ్స్ అయితే చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, సౌండ్ తగ్గిద్దాం. ఓకే, మనకైతే కోఆపరేట్ వచ్చే అవకాశం కాబట్టి కొంచెం సౌండ్ తగ్గించేసి ప్లే చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారు కదా ఎలా క్రియేట్ చేసుకుంటారు అనేది. ఈ వీడియో మీకు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్ట్ అయితే చేద్దాం. స్టార్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ 16 ఇన్స్ తీసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇమేజెస్లోకి వెళ్ళి ఇక్కడ మీ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, చేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు మీరు అయితే డ్రాగ్ అయితే చేసేసుకోవాలి. డ్రాగ్ అయితే చేసేసుకొని టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఫస్ట్ లేయర్లోకి వెళ్ళండి, తర్వాత మీడియాలోకి వెళ్ళండి. వాళ్ళ ఫోటో ఒకటైతే మీరు ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే, ఇక్కడ నేను ఒకటి చేస్తాను. ఓకే, ఇదైతే చేస్తాను. ఇక్కడ చేసేది ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ సెంబర్ దాని మీద ట్యాప్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ పెట్టి స్టిక్ మార్క్ చేయండి ఫ్రెండ్స్. అంటే దీన్ని అయితే ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేయండి. ఓకే, ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసి స్టిక్ మార్క్ ఇచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద ట్యాప్స్ ఇక్కడ ఎఫెక్ట్ ఉండి ఆ ఎఫెక్ట్లో ఇక్కడ బేసిక్ ఎఫెక్ట్స్ వచ్చి గ్యాష్ అండ్ బ్లర్ అని ఉంటుంది, టిక్ మార్క్. ఓకే, దీన్ని అయితే ఎలా అయితే మీరు అవో ఆపరేట్ అయితే చేసేసి దీన్ని అయితే ఎండ్ వరకు అయితే జరపండి. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపేసి మళ్ళీ దీని ట్యాప్స్ ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఒక 10, 11 అలా పెట్టేసుకో, 12 అలా పెట్టేసుకోండి. ఓకే, పెట్టుకోసం ఫస్ట్కి వచ్చేసేయండి, లేయర్కి వెళ్ళండి. ఓకే ఓకే, కొంచెం ఫోన్ అయితే వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేస్తారంటే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, ఓకే, ఇక్కడ మీకు లవ్ సింబల్ లాంటిది అది ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడ ఇలా కొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడ పెట్టేసుకోండి. పెట్టేసుకుని దీన్ని అయితే మీరు అయితే ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేయండి. ఓకే, ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, నేను అయితే డ్రాగ్ చేసి టిక్ మార్క్ ఇచ్చాను. మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి. ఓకే, మీడియాలోకి వెళ్ళండి. ఇంకో ఫోటో అయితే అంటే వాళ్ళ ఫోటోని ఇంకో మళ్ళీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, నేను ఈ ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. ఓకే, ఈ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేసి మళ్ళీ కిందకు వస్తే ఇక్కడ మీకు క్రాపింగ్ ఉంటుంది. ఓకే సారీ, ఇక్కడ క్రాపింగ్ క్రాపింగ్ అనే వీళ్ళే షేప్ వచ్చేసి ఇక్కడ మీకు కిందకు వస్తే ఇక్కడ లవ్ షేప్ ఉంటుంది. దాని లవ్ షేప్ ట్యాప్ చేసి ఇలా మీరు అయితే ఇక్కడ అయితే లాగేస్ చేసుకోవాలన్నమాట. ఓకే, టిక్ మార్క్. ఓకే, తర్వాత కావాలంటే మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా చేసుకోండి. ఓకే, కొంచెం ఇలా రొటేట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మళ్ళీ రొటేట్ చేసి మళ్ళీ ఇక్కడ క్రాపింగ్ ఆన్ చేసుకొని ఇలా అయితే మీరైతే క్రాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, నీట్గా. ఓకే, నేనైతే క్రాప్ అయితే చేశాను ఫుల్ఫిల్డ్గా అయితే నేనైతే క్రాప్ అయితే చేశాను. ఓకే, ఇప్పుడైతే కొంచెం రొటేట్ చేసి ఇలా అయితే చేద్దాం. ఇలా పెట్టేసి కావాలంటే ఇక్కడ మీరు ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం ఇలా పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చేయండి. దీన్ని అయితే మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే ఇచ్చేయండి. ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసి మళ్ళీ కిందకు వస్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది. దాంట్లో ఇక్కడ మీరు సాచురేషన్ పెంచేసేయండి. ఓకే, కొంచెం అట్రాక్షన్ కనబడుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసేయండి, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకే, నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా ప్లే బటన్స్, అది ఎక్కడికైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కొంచెం చిన్నగా చేసేసి ఇక్కడైతే మీరైతే సెట్ చేయండి. ఓకే, ఇలా ఇక్కడ సెట్ చేసేసి టిక్ మార్క్. ఓకే, దీన్ని అయితే మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్, లేవులోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకే, ఇప్పుడు నేనైతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కదా, అదైతే ఇక్కడికైతే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని ఇక్కడికైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి దీన్ని అయితే మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసి టిక్ మార్క్ ఇచ్చేయండి. ఓకే, కావాలంటే మళ్ళీ దీని మీద ట్యాప్ చేసుకుందుకు వస్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అట్లా ఇక్కడ మీరు సాచురేషను. ఓకే, సాచురేషన్ ఇలా కాంట్రాస్ట్ ఇలా కొంచెం బ్రైట్నెస్ కూడా ఒకవేళ పెంచుకుంటే పెంచుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు లేయర్లో కలండి, మీడియాలో కలండి. ఓకే, నేను ఏదైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా ఒక టెంప్లెట్,
టెంప్లెట్ అయితే ఎక్కడికైతే మీరు అయితే సెల్ అటాచ్ చేసుకోవాలి. ఓకే ఓకే నేను ఓకే నేనైతే ఇస్తాను చూడండి ఇక్కడ. ఓకే మనం ఎక్స్పోర్ట్లోకి వెళ్ళేసి ఓకే ఇదైతే ఇక్కడికైతే సెలెక్ట్ చేసుకొని కింద ఒకసారి ఇక్కడ మీకు అక్కడ క్రోమాకీ అని ఉంటుంది ఇక్కడ. ఓకే ఇక్కడ క్రోమాకీ ఎనేబుల్ చేసేసి ఇక్కడ కీ కలర్ వచ్చేసి ఇక్కడ మీరు గ్రీన్ అయితే పెట్టేసి ఇలా కొంచెం తగ్గించి ఇక్కడైతే పెట్టేసి టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఓకే టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేసి లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఓకే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను టెంప్లెట్, ఆ టెంప్లెట్ ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ సెమ్ ఉంది కదా దాన్ని బట్టి ట్యాప్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ బట్టి టిక్ మార్క్ ఇచ్చండి. ఓకే మళ్ళీ దీని మీద ట్యాప్ చేసి కిందకు వస్తే ఇక్కడ బ్లెండింగ్ ఇక్కడ మళ్ళీ స్క్రీను. ఓకే మళ్ళీ కిందకు వస్తే ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. కింద ఇక్కడ వైబ్రెన్స్ ఉంది, ఆ వైబ్రెన్స్లో ఇక్కడ మీరు ఇక్కడ -9 పెట్టండి, -9. ఈ టెంపరేచర్ వచ్చేసి ఇక్కడ మీరు +10 పెట్టండి. ఓకే అంటే అప్పుడు మనకి వైట్ కలర్లోకి మారిపోతుంది అనమాట. ఓకే వైట్ కలర్లోకి మారిపోతుంది. ఓకే ఈ టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ఆడియో సిమ్లు అయితే పూర్తిగా తగ్గించండి. ఓకే దీని మీద కూడా ఓకే ఇలా వీడియోస్ అయితే ఇక్కడ మీరు ఆడియో అయితే తగ్గించాలన్నమాట. ఓకేనా ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి మంచి ఆడియో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఆడియో పెట్టుకోవాలంటే ఆడియో సిమ్ మీద ట్యాప్ చేయాలి. ఓకే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానో అదన్నా సెలెక్ట్ చేసుకోవాలి, మీకు నచ్చిందన్న తెచ్చుకోవచ్చు. ఓకే నేనైతే ఇస్తాను, ఓకే ఇది ఇచ్చేసాను, సౌండ్ తగ్గిద్దాం. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్కి వచ్చేసి 30 సెకండ్స్ వరకు కాబట్టి టెంప్లెట్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ రైట్ ఆఫ్ ద ప్లే హెడ్ ఇచ్చేసాను మాకు. మళ్ళీ దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ట్రిమ్ రైట్ ఆఫ్ ద ప్లే హెడ్ అని ఇచ్చేసేయండి. ఓకే ఇలా ఎక్కువైనాయన్నీ ఇలా ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అప్పుడైతే మనకి ఎక్స్పోర్టింగ్ కూడా కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా ఇప్పుడు ఒకసారి అయితే ప్లే చేసుకొని అయితే వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే తిరిగి మంచి బార్డర్ పెట్టుకోవాలి. బార్డర్ పెట్టుకోవాలంటే లేయర్లోకి వెళ్ళాలి, మీడియాలోకి వెళ్ళాలి. నేనైతే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కదా బార్డర్, ఆ బార్డర్ అయితే ఇక్కడికైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ చెమ్ములు కదా దాని బట్టి ట్యాప్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ బట్టి స్టిక్ మార్క్ ఇచ్చాను ఫ్రెండ్స్. మళ్ళీ దీన్ని అయితే ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి, ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత మనం ఒకసారి అయితే వెరిఫై చేసుకున్న తర్వాత కావాలంటే ఒక అక్కడ మనకి టెంప్లెట్ మీద ఒక టెంప్లెట్ మీద ట్యాప్ చేయండి. ఓకే ఈ టెంప్లెట్ మీద ట్యాప్ అడిగి మనం పూర్తిగా తగ్గించాలన్నమాట. ఓకే అప్పుడైతే మనకైతే మనకల్ అయితే బ్యాక్గ్రౌండ్లో మీకు అయితే ఏ సాంగ్ అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్స్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు 720p ఫ్రేమ్ రెజల్యూషన్ పెట్టుకోండి, ఫ్రేమ్ రేట్ 30 పెట్టుకొని బిట్రేట్ వచ్చేసి 80 FPS పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటే మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ పెట్టుకోండి. మీరు ఆల్ పెట్టుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.